हेलो फ्रेंड्स, वेलकम टू नानमाट अम्म वंटा। फ्रेंड्स वेलकम टू नानमाट अम्म वंटा। सो ई रोज मनं चेयबोतुंदी मटन मुलक्काडा। हाय अंडी, ई रोज मनं चेयबोयेदी मटन मुलक्काडा। इदी हाफ केजी मटन तीसुकुन्नानु नेनु। दीनि शुभ्रंगा कड़ी पेट्टुकुन्नानु। इप्पुडु दीनि कुक्कर लो वेसुकोनि ఒక 3 కప్పులు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి। ఇదిగోండి, నేను ఈ గ్లాస్ తోటి ఒక 3 గ్లాసుల వాటర్ పోసుకున్నాను। ఇప్పుడు మనం 4 నిమిషాలు సిమ్ లో పెట్టి దీన్ని 4 విజిల్స్ రానిద్దాము। ఓకే ఫ్రెండ్స్, మన కుక్కర్ అయితే విజిల్ తగ్గుతుంది। ఈ లోపు నేను మసాలాకి ప్రిపేర్ చేశాను। అల్లం, కొబ్బరి, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, చెక్క, రెండు యాలకులు, లవంగాలు వీటిని పేస్ట్ చేసుకున్నాము। ఉల్లిపాయలు కూడా రెండు చిన్న సైజీ నేను కోస్ పెట్టుకున్నాను। పచ్చిమిరపకాయలు। ఓకే ఫ్రెండ్స్, మన మటన్ అయితే ఉడికిపోయింది। ఇట్లా ఉడికింది। ఇప్పుడు ఈ వాటర్ని పక్కకు తీసుకొని ఈ ముక్కల్ని కూడా పక్కకు తీసుకున్నాము। ఇదిగోండి ఫ్రెండ్స్, మన మటన్ ఇట్లా ఉంది। ఇప్పుడు వాటర్ తీసేసినాక ఇప్పుడు నేను ఒక 8 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను। ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతది మటన్ లోకి। ఇదిగోండి, ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను। ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చినాక పసుపు కూడా వేసుకున్నాను। తర్వాత ప్రాసెస్ ఇదాక మనం టమాటా కూడా వేసుకున్నాము। సో టమాటా వేసుకుంటే మన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా బాగా కలుసుకోవాలి। ఇప్పుడు మనం తీసుకున్న ఇందాక తీసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాము। దాన్ని ఇప్పుడు మనం కూరలోకి వేసేసుకుందాము। వేసుకొని బాగా కలపండి। ఇవన్నీ కలిసిపోవాలి। టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇంకా ఈ మసాలా, ఇవన్నీ కలిసిపోవాలి। ఓకే ఫ్రెండ్స్, ఇందాక అయితే మనము 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మగ్గనిచ్చాము। ఇప్పుడు సిమ్ లో ఉన్నారు కదా, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి। సాల్ట్ వేసి కలపండి। సాల్ట్ వేసిన తర్వాత కారం కూడా వేసుకుందాము। 2 స్పూన్లు వేసుకోండి। మటన్ కి కొంచెం కారంగా ఉంటే బాగుంటది। వేసుకొని కొంచెం కలుపుకుందాం। బాగా కలుపుకోండి। తర్వాత మనం మటన్ ముక్కలు వేసుకుందాము। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న మటన్ ముక్కల్ని కూడా వేసేసుకుందాము। మటన్ ముక్కల్ని వేసుకొని కదిపి కొంచెం మగ్గనివ్వాలి కదా। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముడక్కాడ ముక్కలు కూడా వేసుకుందాము। మన చికెన్ కూడా బాగా కలిసిపోయింది। మీకు అసలు అది చికెన్ అన్న మటను మీకు అది అసలు కనిపించట్లేదు అనుకుంటా। ముక్కలు కూడా వేసుకున్నాను నేను। అక్కడ బోన్ కనిపిస్తుంది కదా మీకు, అదే మన మటను। ముడక్కాడలు వేసుకొని కొంచెం మసాలా వాటర్ పోసుకుందాం। మసాలా వాటర్ కదిపి కొంచెంసేపు మగ్గనివ్వండి, ఒక 2-3 నిమిషాలు, అప్పుడు మన కూర రెడీ। ఓకే ఫ్రెండ్స్, మన కూర అయితే మగ్గిపోయింది, మీరు చూస్తున్నారు కదా। ఇప్పుడు మనం ఒక్కసారి కదుపుకొని ఇందాక మటన్లో ఉడికించినప్పుడు వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్ ఇప్పుడు ఇలా పోసేసుకోండి। పోసుకుంటే అది పులుసులాగా అవుతుంది। అంతే కదా, మటను టమాటా అన్నీ బాగా ఉడిస్తే బాగుంటుంది, పులుసులాగా అవుతుంది కదా అప్పుడు నీళ్ళు పోస్తే। అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి। ఇట్లా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది। కొంచెం మీడియంలో పెట్టుకొని కొంచెం ఇట్లా ఉడకనిద్దాం మటన్ని, మటను ములక్కాడిని ఉడకనిస్తే మన కూర రెడీ। ఇదిగోండి ఫ్రెండ్స్, 2 నిమిషాల తర్వాత మన కూర ఇలా ఉంటుంది। నేనైతే బాగా ఉడికించుకున్నాను ఒక 2-3 నిమిషాలు, ఒక 2 నిమిషాలు ఉడికించాం। ఓకే ఫ్రెండ్స్, మన కూర అయితే రెడీ అయిపోయింది, చూడండి ఇలా ఉంది మన కూర అయితే। ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము। ఈ కూరని మీరు బిర్యానీలోకి కానీ, రైస్లోకి కానీ, చపాతీ,
జొన్న రొట్టె దేంట్లో కన్నా తినండి, చాలా బాగుంటుంది. ములక్కాడ మటన్ అంటే అసలు ఇష్టపడిన వాళ్ళు ఉండరు. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎట్లా ఉందో నాకు చెప్పండి, కమెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మనం చేసుకున్న ఈ మటన్ ములక్కాడని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాము. చూడండి మన కూర ఎలా వచ్చిందో, ములక్కాడ మటన్. సో ఇదే ఫ్రెండ్స్ మనం చేసుకున్న ఈ మటన్ ములక్కాడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ రెసిపీని ట్రై చేసి మా కామెంట్స్ రూపంలో కూడా పెట్టండి. మరియు మా ఛానల్ నాన్నమాట అమ్మ వంటని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.